హలో ఆల్, వెల్కమ్. సో ఇప్పుడు అనకాడమీ కాంబాక్ట్ వెబ్కి వచ్చేసింది. సో ఈ రోజు మీరు ఎన్రోల్ చేసుకోండి. మీరు ఈ గేమిఫైడ్ కాంటెక్స్ట్ ఆడడానికి యాక్చువల్లీ వెరీ సింపుల్ క్విజ్ అనమాట. ఈ క్విజ్ ఈ సండే 11 AM జరుగుతుంది. ఇది ఒక స్పెషల్ కాంబాక్ట్, ఎవ్రీ వీక్ క్విజ్ జరుగుతుంది. ఈ అక్టోబర్ 17 మాత్రం జరిగే క్విజ్ మాత్రం కొంచెం స్పెషల్. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇవ్వండి, GSS03. సో ఈ క్విజ్ లో ఏంటంటే మనకి టోటల్ గా 28 క్వశ్చన్స్ ఉంటాయి 60 మినిట్స్ పాటు. అండ్ సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది క్లాస్ 11, క్లాస్ 12, ఇంకా క్లాస్ 13, అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి. సో ఎవరికి వాళ్ళకి సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది. ప్లస్ మనం 10 కోర్స్ ఆఫ్ స్కాలర్షిప్ పూల్ ని గెలుచుకోవచ్చు. మనకి ఎన్ సబ్స్క్రిప్షన్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తారు. అండ్ ఈ కాంబాక్ట్ కి మాత్రమే వాళ్ళు సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ లో మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. సో బయాలజీ అయితే లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ క్లాస్ 11 వాళ్ళకి, క్లాస్ 12 వాళ్ళకైతే రీప్రొడక్షన్, అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళకైతే రెండు కలిపి రీప్రొడక్షన్ ఇంకా లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కలిపి, ఇంకా ఫిజిక్స్ కివి కెమిస్ట్రీకివి. సో ఫార్ మనకి మామూలుగా యూజువల్ గా జరిగే క్విజ్ లో వచ్చి మొత్తం ఎంటైర్ సిలబస్ ఉంటుంది. కానీ ఈ 17th జరిగే కాంబాక్ట్ కి మాత్రమే ఈ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఏ క్లాస్ కది సపరేట్. అండ్ ఈ కాంబాక్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే అన్అకాడమీ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకొని ఆ రోజు 11 AM ఆ క్విజ్ ఆడచ్చు. క్విజ్ ఆడితే మీకు ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ మీరు గెస్ట్ చేయలేరు అసలు ఏమి స్కాలర్షిప్స్ ఇస్తారో కూడా. అండ్ దీనికి వచ్చి వెబ్ లో ఎలా చేయాలంటే హోమ్ పేజ్కి వెళ్ళాలి. అన్అకాడమీ హోమ్ పేజ్కి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ మీకు ట్రాక్ యువర్ ప్రిపరేషన్ అని ఉంటుంది. అక్కడ సీ ఆల్ అనే ఆప్షన్ కొడితే మళ్ళీ అక్కడ నుంచి కాంబాక్ట్ జాయిన్ న్యూ అని ఉంటుంది. అలా వెబ్ లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఆండ్రాయిడ్ యాప్ లో అయితే మీరు హోమ్కి వెళ్ళి మాక్ టెస్ట్ ని ట్రై మాక్ టెస్ట్ అనే ఆప్షన్ ని కొడితే దాని తర్వాత మనకి కాంబాక్ట్ ఎన్రోల్ నౌ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అంతే, క్లిక్ చేస్తే చాలు, మీరు మీ కాంబాక్ట్ ని బీట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇది ఎక్సెల్ ప్రోగ్రామ్ అనమాట. ఇది నీట్ యూజీ వాళ్ళకి, ఇంకా ఐఐటి జేఈ వాళ్ళకి. సో ఇందులో ఏంటంటే అక్టోబర్ 23 10 AM నుంచి 12 PM వరకు ఇది కూడా ఫ్రీ అనమాట. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇవ్వండి, GSS03. ఇందులో ఏం లేదు, నీట్ కి ఎలా ప్లాన్ చేయాలి, కౌన్సిలింగ్, అకాడమిక్ ప్లానింగ్, ఇంకా చాలా స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరో కాదు, ప్రీవియస్ నీట్ ర్యాంకర్స్, ఇంకా టాప్ ఎడ్యుకేటర్స్, ఇండియాలోనే టాప్ నీట్ ఎడ్యుకేటర్స్. సో మీకు మెంటర్షిప్ అంటే ఏంటి, అన్అకాడమీ ఎలా మీకు డీల్ చేస్తుంది, మీకు అసలు స్ట్రాటజీ ఏంటో చెప్తుంది నీట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలంటే. సో టాపర్స్ ఎడ్యుకేటర్స్ వీల్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు టిప్స్ వస్తాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో ఫార్ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో నేను వైరసెస్ గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వైరాయిడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రీవియస్ గా ఒక చిన్న గ్లాన్స్ చెప్తాను. సో వైరస్ అంటే మనకి జెనెటిక్ మెటీరియల్, దాని తర్వాత క్యాప్సిడ్, దానిపైన ఎన్వలప్. సో ఇది వైరస్ అనమాట. సో వైరస్ వచ్చి చాలా డెడ్లీ డిసీజెస్ ని కాజ్ చేస్తుంది హ్యూమన్స్ లోను యానిమల్స్ లోను. సో ఇంకొకటి ఏంటంటే బ్యాక్టీరియో ఫేజ్ అనేది వైరస్, బ్యాక్టీరియాని అఫెక్ట్ చేసే వైరస్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి వైరాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో యూజువల్ గా ఈ టర్మినాలజీస్ అన్ని కూడా డిఫరెంట్. వైరాయిడ్స్ అంటే కూడా ఇవి కూడా ఇన్ఫెక్షియస్ ఏజెంట్సే, కానీ వైరస్ కంటే 100 times చిన్నదిగా ఉంటుంది. అంత మినీ మైక్రోస్కోపిక్ అనమాట. ఇదైతే అసలు మనం కళ్ళతో కాదు కదా, మామూలు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో చూస్తే గానీ ఇది కనిపించదు. నార్మల్ మైక్రోస్కోప్ తో కూడా చూడలేము ఈ వైరాయిడ్స్ ని. సో యూజువల్ గా వైరాయిడ్స్ కి వైరస్ కి డిఫరెన్స్ ఏంటంటే వైరస్ లో మనకి ప్రోటీన్ లేయర్ ఉంటుంది బయట, వైరాయిడ్స్ అలా కాదు, జస్ట్ ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అంతే. సో యూజువల్ గా మనం ప్లాంట్ వైరసెస్ కి చూస్తాం కదా, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, దానికి చుట్టూ ప్రోటీన్ కోటింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, వైరాయిడ్స్ అంటే జస్ట్ ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, సో ఇది సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ అనమాట ఇది ఈ ఆర్ఎన్ఏ. దీన్ని రెడ్ టైప్ వైరాయిడ్స్, రాడ్ టైప్ వైరాయిడ్ స్ట్రక్చర్ అంటారు. సో ఇది జస్ట్ ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అంతే. సో ఇది చూడడానికి పొడుగ్గా ఉంది కాబట్టి దాన్ని రాడ్ టైప్ అన్నారు. దాని తర్వాత ఇది సింపుల్ సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ టైప్ అనమాట. సో ఇలా వచ్చి మనకు ఒక సర్క్యులర్ టైప్ లో ఉంటుంది. సో ఇది బ్రాంచ్డ్ వైరాయిడ్ స్ట్రక్చర్, ఇది వచ్చి రాడ్ టైప్ వైరాయిడ్ స్ట్రక్చర్ ఇది. సో ఒక జస్ట్ సింపుల్ గా ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటే అది వైరాయిడ్ అంతే.
సో అసలు క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ వైరాయిడ్ ఏంటంటే, దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసిన అతను టీఓ డీనియర్. సో ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక 2-3 times ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడిగారు, జిప్మర్ లోను, ఎయిమ్స్ లోను, నీట్ లోను అడిగారు వీటిని. టీఓ డీనర్ అనే అతను వైరాయిడ్స్ ని కనుక్కున్నాడు, వైరస్ ని కాదు. సో 1971 లో కనుక్కున్నాడు. అండ్ ఇతను ఏం చేశాడంటే, ఈ నేకడ్ సింగిల్ స్టాండర్డ్ లేదా సర్క్యులర్ ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేశాడు. సో వీటికైతే ఎటువంటి ప్రోటీన్ కోట్స్ ఉండవు. ప్రోటీన్ కోట్ లేకుండా జస్ట్ ఒక జెనెటిక్ మెటీరియల్ అయితే అది వైరాయిడ్స్. ప్రోటీన్ కోట్ కూడా ఉంటే అది వైరస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చి వైరాయిడ్ కాదు. అండ్ లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. అంత చిన్న 100 times తక్కువ అంటే ఎంత చిన్న మాలిక్యులర్ వెయిట్ మీరే ఊహించుకోండి. సో ఇవి ఇన్ఫెక్షన్స్ ని కాజ్ చేస్తుంది, డిసీజెస్ ని కాజ్ చేస్తుంది, కానీ ప్లాంట్స్ లో మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఈ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి నీట్ వైజ్. పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్, క్రైసాంథిమమ్ స్టంట్, కుకుంబర్ పేల్ ఫ్రూట్. సో ఇలాంటి రకాల డిసీజెస్ ని ప్లాంట్స్ లో కాజ్ చేస్తుంది. సో ఫార్ ప్లాంట్స్ లో చాలా డిసీజెస్ ని కనుక్కున్నారు, వాటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. పొటాటో స్పిండిల్ ట్యూబర్, క్రైసాంథిమమ్ స్టంట్, కుకుంబర్ పేల్ ఫ్రూట్. సో ఇవన్నీ వైరాయిడ్స్ వల్ల కాజ్ అయ్యే డిసీజెస్. దాని తర్వాత ప్రయాన్స్. సో ప్రయాన్స్ అంటే ఏంటంటే, ఇవి ఇంకా స్మాలెస్ట్. సో ఇవి జస్ట్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ అంతే. ఇవి మిస్ఫోల్డెడ్ అయిన ఒక ప్రోటీన్ స్ట్రక్చర్, తప్పుగా ఫోల్డ్ అయిన ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ అంతే. కానీ ఇవి కూడా డిసీజెస్ ని కాజ్ చేస్తాయి అన్నమాట. ఇవి గ్లైకో ప్రోటీన్ ద్వారా తయారై ఉన్నాయి. అంటే కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్స్ కలిపితే గ్లైకో ప్రోటీన్ అంటాం, అలా తయారై ఉన్నాయి. వాటిని మనం ప్రయాన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోటీన్ స్ట్రక్చర్ అన్నమాట. మీరు స్ట్రక్చర్ చూస్తే ఇది ఎలా అంటే అలా మిస్ఫోల్డ్ అయిపోయింది ప్రోటీన్ స్ట్రక్చర్. సో ఇలా తయారైందే మనకి ప్రయాన్స్. సో దాంతో ప్రయాన్స్ కు ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే, ప్రయాన్స్ ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ప్రూజ్నర్. సో పీ ఫర్ పీ అలా గుర్తుపెట్టేసుకోవచ్చు ఈజీగా. అది టీఓ డీనర్, ఇది ప్రూజ్నర్. సో ఇది కూడా ఆబ్లిగేట్ పారాసైట్స్. అంటే హోస్ట్ ఉంటే అది లివింగ్, హోస్ట్ లేకపోతే అది నాన్ లివింగ్. హోస్ట్ లేకపోతే అవి ఎట్ ఎనీ కాస్ట్ బతకలేవు, నాన్ లివింగ్ అంతే. హోస్ట్ లో ఉంటేనే అవి వాటిని రెప్లికేట్ చేసుకొని వాటి నెంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకోగలవు. సో ఇవి యాక్చువల్ గా మ్యూటేషన్ ద్వారా ఫామ్ అయిన ఒక మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అన్నమాట. సో ప్రయాన్స్ దేంతో కంపోజ్ అయి ఉన్నాయంటే, మెయిన్ గా ప్రోటీన్, పిఆర్పి అంటారు, ప్రయాన్ ప్రోటీన్. సో ఇవి బ్రెయిన్ లో అక్యుములేట్ అయిపోయి ప్రోగ్రెసివ్ గా డ్యామేజ్ చేసేస్తుంది బ్రెయిన్ సెల్స్ ని. సో ఇది యాక్చువల్ గా చాలా డీజెనరేటివ్ డిసీజెస్ అన్ని కూడా ప్రయాన్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇవి దే ఆర్ నాట్ అఫెక్టెడ్, ప్రోటీయేజ్, న్యూక్లియేజ్ వీటి ఏవి ప్రయాన్స్ ని అఫెక్ట్ చేయలేవు. ప్రోటీయేజెస్ అంటే ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్, న్యూక్లియేజెస్ అంటే న్యూక్లిక్ యాసిడ్ డైజెస్టింగ్ ఎంజైమ్స్. సో టెంపరేచర్ అయితే 18,000 degrees Celsius, యువి రేడియేషన్, ఫార్మాల్డిహైడ్ ఇవి వేట్ ఏవి కూడా ప్రయాన్స్ ని డిస్ట్రాయ్ చేయలేకపోయాయి. సో ఎందుకంటే వాటిలో న్యూక్లిక్ యాసిడే లేదు కాబట్టి, అవి ఒక మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ అంతే. సో కామన్ గా కాజ్ చేసే డిసీజెస్ అయితే బొవైన్ స్పాంజీ ఫామ్ ఎన్సెఫలోపతి అనమాట. ఇవి క్యాటిల్లో ఉంటాయి, అంటే ఆవులు, బఫలోసు, పశువుల్లో ఎక్కువ కాజ్ చేస్తుంది డిసీజెస్ ని. దాని తర్వాత మ్యాట్ కౌ డిసీజ్ అంటారు దీన్ని. సో అంటే అవి వచ్చినప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయి, దాని బిహేవియర్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మ్యాట్ కౌ డిసీజ్ అని పేరు పెట్టారు. సో యూజువల్ గా ప్రయాన్స్ వచ్చి ఎక్కువ యానిమల్స్ ని అటాక్ చేస్తుంది, యానిమల్స్ ని ఇంకా హ్యూమన్స్ ని అటాక్ చేస్తుంది. అలానే మనకి వైరాయిడ్స్ అయితే ఎక్కువ ప్లాంట్స్ ని అటాక్ చేస్తుంది, ఆ పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్ అది గుర్తుపెట్టుకోవాలి వైరాయిడ్స్ లో. సో దాని తర్వాత వైరాయిడ్స్ కి, వైరస్ కి, ప్రయాన్స్ కి డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు. సో వైరసెస్ అంటే ఏంటంటే, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, గుర్తుపెట్టుకోండి. సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాత్రం ప్లాంట్స్ లో అఫెక్ట్ అయ్యే వైరస్ కి మాత్రమే ఉంటుంది. యానిమల్స్ లో ఏంటంటే సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లేదా డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ చూడాలంటే మాత్రం ప్లాంట్ వైరసెస్ కి మాత్రమే. ఇక్కడ వచ్చి ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ ఓన్లీ ఆర్ఎన్ఏ అంతే. సో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉండదు. వైరాయిడ్స్ కి మాత్రం ఆర్ఎన్ఏ మాత్రమే జెనెటిక్ మెటీరియల్, కానీ వైరస్ కి అలా కాదు, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో ప్రయాన్స్ కి అయితే అసలు జెనెటిక్ మెటీరియలే లేదు. అండ్ ఇక్కడ వచ్చి జెనెటిక్ మెటీరియల్ కి ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది, దాన్నే మనం క్యాప్సిడ్ అంటాం. కానీ వైరాయిడ్స్ కి అలాంటి క్యాప్సిడ్ ఏమి ఉండవు. ప్రయాన్స్ కి, సో వాటికి హోస్ట్ వీటికి హోస్ట్ క్రోమోజోమ్స్ ఎన్కోడ్ చేసేసి ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ అయితే మనకి వైరస్ వచ్చి అన్ని రకాల ఆర్గానిజమ్స్ ని అఫెక్ట్ చేస్తుంది.
ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ మీరు ఏ పేరు చెప్పినా ప్రతిదానికి ఓ వైరస్ డిసీజ్ ఉంటుంది. కానీ వైరాయిడ్స్ అలా కాదు, ఓన్లీ ప్లాంట్స్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది. సోఫార్ ఇప్పటి వరకు కనుక్కున్నంత వరకు ప్లాంట్స్ దగ్గర మాత్రమే వైరాయిడ్స్ చూసాం. సో ప్రయాన్స్ వచ్చి ఓన్లీ యానిమల్స్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చి ప్రోటీన్ రెప్లికేషన్ చేస్తుంది, ప్రోటీన్ ని కూడా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఇది రెప్లికేట్ చేసేటప్పుడు వైరస్. సో ఇదైతే ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది జెనెటిక్ మెటీరియల్ మాత్రమే కాబట్టి. కానీ ప్రయాన్స్ ఏంటంటే ఆ మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ ని ఉత్పత్తి చేసేలా చేస్తుంది, ప్రొపగేట్ చేస్తుంది. సో సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే వైరస్ కి చికెన్ పాక్స్, ఎయిడ్స్, ఇన్ఫ్లుయెన్జా, మమ్స్, మీజిల్స్, హెర్ప్లస్ సింప్లెక్స్, రుబెల్లా, ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఇక్కడ వైరాయిడ్స్ వల్ల వచ్చేది మనకి ప్లాంట్స్ లో మాత్రమే వస్తుంది. పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్, క్రైసాంథిమమ్ స్టంట్, కుకుంబర్ పేల్ ఫ్రూట్ అన్నమాట. ఇక్కడ వచ్చి ప్రయాన్స్ అయితే బొవైన్ స్పాంజీ ఫామ్ ఎన్సెఫ్లోపతి క్యాటల్లో, అదే మ్యాట్కౌ డిసీజ్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ఫైనల్ గా లైకెన్స్. లైకెన్స్ అంటే ఏంటంటే యూజువల్ గా లైకెన్స్ ని యానిమల్ కింగ్డమ్ లో కానీ ప్లాంట్ కింగ్డమ్ లో కానీ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది వచ్చి ఒక సింబయోటిక్ అసోసియేషన్ అనమాట, దీన్ని హెలోట్రిజం అంటాం. హెలోట్రిజం అంటే ఒక ఒక మాస్టర్ కి స్లేవ్ కి లేకపోతే ఒక చాలా మ్యూచువల్ రిలేషన్షిప్, అంతే అంతకంటే మ్యూచువల్ రిలేషన్షిప్ టోటల్ గా యానిమల్ ప్లానెట్ లో యానిమల్ కింగ్డమ్ లో కానీ ఎక్కడ చూసుండవు. సో అంటే ఇది ఆల్గే ప్లస్ ఫంగై రెండింటి మధ్య ఒక రిలేషన్ అనమాట. సో ఫైకోబయాంట్ అంటాం. ఆల్గే అంటే ప్లాంట్స్ కి సంబంధించింది కాబట్టి ఫైకోబయాంట్. సో ఫంగైని మనం మైకో అంటాం కాబట్టి మైకోబయాంట్. ఈ ఫైకోబయాంట్ మైకోబయాంట్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ లైకన్స్ అనమాట. సో లైకాన్స్ చాలా సింబయోటిక్ గా ఉంటాయి, రెండింటికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సింబయోటికల్లీ అన్నాం. సో ఇవి చాలా త్రూ అవుట్ ద వరల్డ్ దొరుకుతాయి, మనకి ఎక్కడైనా దొరుకుతాయి లైకెన్స్. అది కూడా ఇవి బయో ఇండికేటర్స్ అనమాట. మన ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా అని చెప్పి లైకెన్సే మనకు చెప్తాయి ఫస్ట్. మన ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే అక్కడ లైకెన్స్ పెరగవు అసలు. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్, పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోతాయి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్, ఇవన్నీ పెరిగిపోతే మనకి లైకెన్స్ అక్కడ పెరగవు. యూజువల్గా లైకెన్స్ అన్ని కూడా ఒక బ్లాక్ కలర్ మౌల్డ్ లాగా తయారైపోతుంది. సో ఇది ఎక్కువగా చెట్ల తేమగా ఉండే చెట్ల మీద, ఫారెస్ట్ లో ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకా రాక్స్ మీద ఇలా ఉంటుంది లైకెన్స్ చూడడానికి. మనకి లైకెన్స్ లోనే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ లైకెన్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి లైకెన్స్ చూడడానికి. సో లైకెన్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఇది ఆల్గేకి ఫంగైకి సింబయోటిక్ అసోసియేషన్. సో ఇది ఏంటంటే ఫంగై వచ్చి ఫుడ్ ని, ఫంగైకి వచ్చి ఆల్గే నుంచి ఫుడ్ కావాలి, అంటే ఆల్గే ఫోటోసింథటిక్ కాబట్టి ఆల్గే తయారు చేసే ఫుడ్ ని ఫంగై తీసుకుంటుంది. ఫంగై వచ్చి ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది. సో ఇలా రెండు మ్యూచువల్ గా వెళ్తుంటాయి అన్నమాట. సో క్రస్టోస్, ఫాలియోస్, ఫ్రక్టిషోస్, లెప్రసీ, ఫిలమెంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్. ఇవన్నీ చాలా రకాలైన లైకెన్స్ అనమాట, అంటే వాటి మార్ఫలాజికల్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని. సో మనకి 3 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ని ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి, వెజిటేటివ్, ఏ సెక్షన్, ఇంకా సెక్షన్. సో ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే లైకెన్స్ కి, లైకెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లెడోనియా అనే లైకర్ వచ్చి రెయిన్డీర్ కి ఫుడ్ గా సర్వ్ చేస్తాయి, రెయిన్డీర్స్ తింటాయి అవి వాటిని. సో మస్క్ ఆక్స్ కు ఇవన్నీ ఈ లైకెన్స్ ని తింటాయి. ఇంకా కొన్ని స్పీషీస్ ఆఫ్ లైకెన్స్ అయితే మనం కూడా ఫుడ్ గా యూజ్ చేస్తాం. సో లెకోనోరా, పెర్మీలియా, అంబ్లికారియా, కెట్రారియా, సో ఇవన్నీ సెట్రారియా, ఇవన్నీ లైకెన్స్ యాక్చువల్ గా బయో ఇండికేటర్స్ ఫర్ పొల్యూషన్ అనమాట. తర్వాత కొన్ని లైకెన్స్ అయితే లెదర్ ఇండస్ట్రీలో ట్యానిన్ కి ఏజెంట్స్ గా వాడతారు. తర్వాత లిట్మస్ పేపర్ ఉంది కదా మనకి, సో రెడ్ లిట్మస్ పేపర్, మనకి మామూలుగా ఉండే లిట్మస్, బ్లూ లిట్మస్ పేపర్ మనం పెడితే రెడ్ గా మారిపోతుంది యాసిడ్ లో పెడితే, రెడ్ లిట్మస్ పేపర్ పెడితే బ్లూగా మారిపోతుంది ఆల్కలైన్ లో పెడితే. సో అది యాక్చువల్ గా లిట్మస్ పేపర్ ఏంటంటే నథింగ్ బట్ కమర్షియల్లీ ప్రిపేర్డ్ లైకెన్స్ అనమాట. ఆ లైకెన్స్ కలర్ మారిపోతుంది. సో కాబట్టి వాటిని దానికి టెస్టింగ్ గా వాడతారు. లిట్మస్ పేపర్ అంటే లైకెన్స్ మనకి. సో లైకెన్స్ మెడిసిన్ గా కూడా వాడతారు, బైల్ డిసీజెస్, డయేరియా, నర్వస్ డిజార్డర్స్, స్కిన్ డిసీజెస్, ఊఫింగ్ కాఫ్, లంగ్ డిసీజెస్. సో లైకెన్ అది వచ్చి ఆస్ట్రోజెంట్ గా కూడా వాడతారు. ఆస్ట్రోజెంట్ అంటే మనకి ఏదైనా బ్లడ్ క్లాటింగ్ చేయడానికి, బయట ఎక్కడైనా మనకి కట్ అయింది, సో లైకెన్స్ అక్కడ అప్లై చేస్తే అది బ్లడ్ ని క్లాట్ చేస్తుంది, ప్రోటీన్స్ ని ప్రెసిపిటేట్ చేయడానికి వాడతారు. సో ఫైనల్ గా సమ్మరీ ఏంటంటే వైరస్ అంటే డిసీజ్ కాజింగ్. సో ఏ సెల్యులర్ అంటే అది సెల్యులర్ ఫామ్ అయితే కాదు, లైకెన్స్ అయితే సెల్యులర్, మిగతా అవన్నీ ఏ సెల్యులరే, యాంటీజెనిక్, ఇన్ఫెక్షియస్,
ఆబ్లిగేటరీ పారాసైట్స్ అంటే హోస్ట్ ఉంటే గానీ అవి వాటి లైఫ్ ని కొనసాగించలేవు. న్యూక్లియో ప్రోటీన్ ఇంకా అంటే న్యూక్లిక్ యాసిడ్ ప్రోటీన్ రెండు ఉంటాయి. సో అవి వచ్చి లివింగ్ సెల్స్ లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటికి మల్టిప్లై అయ్యే పవర్ వచ్చేస్తుంది. కానీ వైరాయిడ్స్ వచ్చి 100 times స్మాలర్ అనమాట వైరస్ కంటే కూడా. కానీ వైరాయిడ్స్ వచ్చి సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, ఇది ప్లాంట్స్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది. ఇంకా ప్రయాన్స్ అయితే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్, ఇవి యానిమల్స్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది. ఫైనల్ గా లైకెన్స్ వచ్చి సింబయాటిక్ అసోసియేషన్ అనమాట, ఆల్గే ప్లస్ ఫంగై రెండిటి యొక్క అంటే సింబయాటిక్ అసోసియేషన్. కానీ రీసెంట్ గా కనుక్కున్నది ఏంటంటే ఆస్కో మైకోటా, బెసిడియో మైకోటా, ఇంకా వచ్చి ఆల్గే, సో క్లోరోఫిల్లస్ ఆల్గే, ఈ మూడిటిని కలిపే మనం లైకెన్స్ అంటాం. సో ఇవి సింబయాటికల్ గా వెళ్తాయి అనమాట అంటే టుగెదర్. యూజువల్ గా చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే డౌట్స్ ఏంటంటే వైరస్ అంటే ఏంటి, లైకెన్స్ అంటే ఏంటి, ఎందుకు ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఇవి ఇంక్లూడ్ చేశారా లేదా ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఇవి ఇంక్లూడ్ చేయలేదు, ప్రయాన్స్ అంటే ఏంటి, వైరస్ వైరాయిడ్స్ ప్రయాన్స్ ఇవన్నీ లివింగ్ గా. సో ఇవన్నీ వైరస్ వైరాయిడ్స్ ప్రయాన్స్ ఇవన్నీ లివింగ్ కాదు. సో ఇవి రెగ్యులర్ గా చాలా మందికి వచ్చే డౌట్స్. ప్రయాన్స్ అయితే చాలా స్మాలెస్ట్ అనమాట, అవి ఒక మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్, గ్లైకో ప్రోటీన్స్ అంతే. సో అవి ఇన్ఫెక్షియస్ పార్టికల్స్ గా వర్క్ చేస్తాయి, ఇవి ఓన్లీ యానిమల్స్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తాయి. మ్యాడ్ కౌ డిసీజ్ ప్రయాన్స్ వల్లే వస్తుంది. సో మనకి ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేయలేదు, ఇవి సపరేట్ అనమాట. యాక్చువల్ గా వైరస్ వైరాయిడ్స్ ప్రయాన్స్ లైకెన్స్ ఇవన్నీ కూడా. సో వైరస్ అంటేనే మనకి ఆబ్లిగేటరీ పారాసైట్స్, వైరస్ కానీ వైరాయిడ్స్ కానీ ఇవి ప్రయాన్స్ కానీ ఇవన్నీ ఆబ్లిగేటరీ పారాసైట్స్. ఇవి హోస్ట్ ఉంటేనే వాటి పవర్, పోస్ట్ లేకపోతే అవి ఏం చేయలేవు అంతే. సో ఈవెన్ కోవిడ్ పాజిటివ్ కోవిడ్ కూడా ఏంటి, మనకి కోవిడ్-19 కూడా మనకి హోస్ట్ అంటే పర్సన్ టు పర్సన్ వెళ్తూ ఉంటేనే అప్పుడు కోవిడ్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే అసలు కోవిడ్ అనేది ఉండదు మనకి. సో కాబట్టి వైరస్ ని ఎప్పుడు లిమిట్ చేయాలి, కాబట్టి మనం ప్రాపర్ గా శానిటైజ్ చేసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే అవి నాన్ లివింగ్ అనమాట, అవి ఒక బయట బతకలేవు, అవి ఎప్పుడు హోస్ట్ నే పట్టుకో ఉండాలి. కాబట్టి మనకి మనిషికి మనిషికి డిస్టెన్స్ కానీ మాస్కులు వాడడం కానీ ఎక్కువగా దానికోసమే. సో ఓకే, సో ఎనీవేస్ స్టిల్ ఇంకా ఏదో కొంచెం వైరస్ ఉంది కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, కొంచెం మనం శానిటైజ్ చేసుకోవాలి, మన వరకు మనం ప్రికాషన్ అయితే తీసుకోవాలి. సో ఫర్ కొంచెం ఇంటిని ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, మనం యూజువల్గా బాగా గెట్ ఆన్ అయిపోగలం, చిన్నపిల్లలతో కొంచెం కష్టం కాబట్టి మీరు ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.